కొత్త దెయ్యం, పాత దెయ్యం. ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. పొలం పనులకు బండి లాగటానికి అతని వద్ద రెండు ఎడ్లు ఉండేవి. వాటిలో ఒకటి చనిపోయింది. దానికి బదులుగా మరొక ఎద్దు కొనుక్కురావటానికి రైతు తన కొడుకును వెంట పెట్టుకుని ప్రయాణమయ్యాడు. దారిలో తినటానికి రైతు భార్య వాళ్ల కోసం మూడు సజ్జరొట్టెలు కాల్చి మూటగట్టి ఇచ్చింది. తండ్రి కొడుకులు సంతకు వెళ్ళి వెతకగా వెతకగా ఒక ఎద్దు దొరికింది. బేరం కుదుర్చుకొని ఆ ఎద్దును కొని తిరిగి వస్తూ దారిలో ఒక దిగుడు బావి కనిపెడితే అక్కడ రొట్టెలు తినటానికి తండ్రి కొడుకులు మెట్లు దిగి కాళ్ళు చేతులు కడుక్కున్నారు. రైతు కొడుకు మూట విప్పి మూడు రొట్టెలుండడం చూసి, "నాన్న, నాకు ఆకలిగా లేదు, నీకు రెండు నాకు ఒకటి" అన్నాడు. ఆ దిగుడు బావిలో మూడు దెయ్యాలు కాపురం ఉంటున్నాయి. రైతు కొడుకు అన్నమాటకు అవి హడలిపోయి పైకి వచ్చి, "బాబ్బాబు, మమ్మల్ని తినకండి, మీరు ఏం పని చెబితే అది చేస్తాం" అన్నాయి తండ్రి కొడుకులతో. రైతు అవి దెయ్యాలని, తమను చూసి భయపడ్డాయని గ్రహించి, "మా వెంట వచ్చి మేం చెప్పిన పనులన్నీ చేస్తే మిమ్మల్ని తినం" అన్నాడు. "మీరు ఏం చెయ్యమంటే అది చేస్తాం" అన్నాయి దయ్యాలు విధేయతగా. రైతు అతని కొడుకు కొత్త ఎద్దుతో పాటు దయ్యాలను కూడా ఇంటికి తెచ్చి వాటి చేత అడ్డమైన చాకిరీ చేయించుకోసాగారు. దయ్యాల సంగతి ఇలా ఉండగా వాటిని అప్పుడప్పుడు చూడవచ్చే దయ్యాలు బావిలో అవి లేకపోవడం గమనించి విచారించగా ఎవరో ఇద్దరు మనుషులు వచ్చి వాటిని వెంటబెట్టుకుపోయినట్టు తెలిసింది. ఆ పాత దయ్యాలను వెతుక్కుంటూ ఒక కొత్త దయ్యం రైతు ఇంటికి వచ్చి వాటిని ఒక పశువుల కొట్టంలో చూసి, "మీరు మీ బావిని వదిలిపెట్టి ఇక్కడ ఎందుకు ఉన్నారు?" అని అడిగింది. "మా కష్టాలు ఏమని చెప్పం. ఇద్దరు మనుషులు మేము ఉండే బావిలో దిగి మమ్మల్ని తింటామని భయపెట్టి మా చేత చాకరీ చేయించుకుంటున్నారు" అని పాత దయ్యాలు లబలబలాడాయి. "అదెంత పని, నేను ఆ మనుషులను అమాంతం చంపేస్తాను, నన్ను ఈ మూల దాక్కొనియండి" అన్నది కొత్త దయ్యం. ఇంతలో రైతు, కొడుకు పశువుల కొట్టంలోకి వచ్చారు. తండ్రి కొత్త ఎద్దును చూసి కొడుకుతో, "ఒరే, ఈ కొత్తదానికి వాతం చేసింది. వాత పెట్టడానికి గరిట కాల్చి ఉంచాను, దాన్ని పట్టుకురా" అన్నాడు. దాక్కుని ఉన్న దెయ్యం హడలిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి రైతు కాళ్ల మీద పడి, "బాబోయ్, నాకు వాతలు పెట్టొద్దు, నేను కూడా పాత దెయ్యాలు చేసే పనులన్నీ చేస్తాను. వాళ్ళు పొలం నుంచి పత్తి మాత్రమే తెస్తున్నారు, నేను దాన్ని ఏకి పెట్టుతాను" అన్నది. "ఆ మాట నేనే చెబుదామనుకుంటున్నాను. ఇక మీద నాకు పొలం నుంచి తెచ్చే ముడి పత్తి చాలదు, ఏకిన దూది కావాలి" అన్నాడు రైతు. తర్వాత పాత దెయ్యాలు కొత్త దెయ్యాన్ని తిట్టుతూ, "నీ ప్రయోజకత్వం అడుక్కుతిన్నట్టే ఉన్నది. మమ్మల్ని చెరవిడిపిస్తున్నానని ప్రగల్భాలు పలికి ఉన్న చాకరీకి పత్తి ఏకడం పని ఒకటి కొత్తగా తెచ్చిపెట్టావు" అన్నాయి.